హాయ్ అందరికీ. ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు హోల్ గరం మసాలా అండి, సాజీరా, అనస పువ్వు, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీడిపప్పులు కొన్ని. ఇప్పుడు చికెన్ హాఫ్ కేజీ తీసుకుంటున్నాను నేను. హాఫ్ కేజీ చికెన్కి నేను ఒక పెద్ద గ్లాసేడు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. దీన్ని చక్కగా కడిగి దీన్ని 30 నిమిషాలు నానబెట్టాలి. ఈ రైస్ నానితేనే చక్కగా వస్తుంది. ఇప్పుడు చికెన్లోకి మసాలాను కలుపుకుందాము. ఒక స్పూను పసుపు, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, రెండు టేబుల్ స్పూన్లు కారం, రెడ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు పుదీనా, అదేవిధంగా 1/2 వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కలపాలి. చక్కగా చికెన్కి మసాలా పట్టేటట్టు చక్కగా కలుపుకొని దీనికి మూత పెట్టేసి 1 30 మినిట్స్ మనం నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెను తీసుకోవాలి. అంటే కొంచెం కడాయి అనేది మందం ఉంటే మనకు బిర్యానీ అనేది కింద అడగంటకుండా వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ 1/2 వచ్చేసి నేను ఘీ వేస్తున్నాను, నెయ్యి, 2 పావులు వచ్చేసేమో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న మసాలా దినుసులను అందులో వేసుకుంటున్నాను. లవంగాలు, అనస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు 2, ఇలాచి, సాజీరా. కొంచెం వేగనిచ్చిన తర్వాత జీడిపప్పులు వేసుకుందాము. ఇప్పుడు జీడిపప్పులు వేగిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 ఉల్లిగడ్డలను కట్ చేసుకున్నాను. ఆ ఉల్లిగడ్డలను అందులో వేస్తున్నాను. ఉల్లిగడ్డలు చక్కగా ఫ్రై అవ్వాలి, రెడ్ కలర్లోకి రావాలి. చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి మనము కొంచెం సాల్ట్ వేద్దాము. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిగడ్డలు త్వరగా వేగిపోయి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. చూడండి, రెడ్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు 2 మిర్చీలను కట్ చేసుకొని వేసుకుందాము. ఇది వేగిన తర్వాత ఇప్పుడు 1 పెద్ద సైజు టమాటా కట్ చేసుకొని 1 టమాటాను వేసుకుంటున్నాను. టమాటాలు చక్కగా వేగాలి, అంటే తర్వాత మగ్గాలి. కొంచెం
చక్కగా మగ్గిన తర్వాతనే మనము చికెన్ వేసుకోవాలి. దీని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మనము ఫ్రై చేసుకుందాము. ఓకే, టమాటా మగ్గిపోయినాయి చక్కగా. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనము 30 నిమిషాలు నానబెట్టిన చికెన్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకుందాము. ఎంతసేపు నానితే అంత చక్కగా వస్తుందండి చికెన్. ఎంతసేపు నానినా కూడా పీసులు అయితే చక్కగా ఉడికిపోయి సాఫ్ట్గా వస్తాయి. దీన్ని మంచిగా కలుపుకుందాము. దీన్ని వచ్చేసి ఒక 2-3 మినిట్స్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, లేకపోతే కింద అడుగంటిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈలోపు మనము ఒక పెద్ద గ్లాసేడు రైస్, బియ్యం తీసుకున్నాం కదా బాస్మతి రైస్, దానికి ఒక గ్లాసున్నర వాటర్ని మనము వేడి చేసుకుందాము. హై ఫ్లేమ్ అయిపోయిన తర్వాత 2-3 మినిట్స్ తర్వాత ఏమవుదాలంటే 8-10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. మధ్య మధ్యలో కలుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి 10 మినిట్స్. 8-10 మినిట్స్ సిమ్లోనే ఉడికించాలి. ఓకే, ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో చక్కగా వేగిపోయింది. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు అందులో వేసుకుందాము. చక్కగా కలుపుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం వల్ల రైస్ అనేది చక్కగా ఆయిల్లో చక్కగా ఫ్రై అయినట్టు అయిపోతుంది. అప్పుడు మనకు రైస్ అనేది విడివి పొడి పొడిగా మంచిగా వస్తుంది. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ మాత్రమే కలుపుకుందాము మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, మనము వాటర్ బాయిల్ చేసాం కదా, వేడి నీళ్ళని ఇందులో వేసుకుందాం. కప్పున్నర మనం ఒక గ్లాసున్నర వేడి చేసుకున్నాం కదా, ఆ వాటర్ని నేను ఇందులో పోస్తున్నాను. కలుపుకోవాలి. అట్లనే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనము చికెన్లో వేసాము, ఇప్పుడు రైస్ వేసాం కాబట్టి దానికి సరిపోదు కాబట్టి నేను మళ్ళీ ఒక స్పూన్ వేస్తున్నాను ఉప్పు. ఇన్ని కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే, సిమ్లో పెట్టుకొని 15 మినిట్స్, కరెక్ట్ 15 మినిట్స్లో మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈలోపు ఏం చేద్దామంటే, మనం వాటర్ కొంచెం ఇంకినట్టు అయిన తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని నిమ్మకాయ పిండుకోవాలి. ఈ నిమ్మకాయ పిండడం వల్ల ఏమవుతుందంటే, రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అంటే ముద్దలు ముద్దలు లేకుండా మనకు చక్కగా పొడి పొడిగా వస్తుంది రైస్ ఉడికిన తర్వాత. అందుకే నేను ఒక నిమ్మకాయని పిండుకుంటున్నాను. ఓకే, మన బిర్యానీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర జల్లుకొని
మనము స్టవ్ కట్టేద్దాము. మంచి వాసన వస్తుంది. ఓకే, మన బిర్యానీ అయిపోయింది. నేను స్టవ్ ఆపేస్తున్నాను. దీన్ని ఒక 5 మినిట్స్ అలానే ఉంచుదాము చల్లారే వరకు. ఈలోపు ఏం చేద్దామంటే దీని కాంబినేషన్లో రైతా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను. దీంట్లో కొన్ని ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కున్నవి, అదేవిధంగా కొంచెము పుదీనా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. కొంచెం టేస్ట్ తగ్గట్టు కొంచెము సాల్ట్ వేసుకోవాలి. ఓకే, ఇది రెడీ అయిపోయిందండి. మన బిర్యానీ కూడా చల్లగా అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో, చక్కగా పొడి పొడిగా చక్కగా వచ్చింది. పీసులు కూడా చక్కగా ఉడికిపోయాయండి. భలేగుంది. ఒక ప్లేట్లో తీసుకుందాము. చాలా కలర్ఫుల్గా ఉంది బిర్యానీ. చూడండి దీన్ని మనము పెరుగుతోటి తింటే, అదే పెరుగు రైతాతో తింటే చక్కగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియోలు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇదండి ఇవాటి చికెన్ బిర్యానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.